హాయ్ ఫ్రెండ్స్, నానిస్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 301కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ మొదలు పెట్టే ముందు ఇవాళ మధ్యాహ్నం వచ్చేసరికి నేను స్టఫ్ కూల్ మౌంటీ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ అయితే అన్బాక్స్ చేసి అక్కడే గివ్ అవే కూడా పెట్టాను. మీకు ఎవరికైనా ఆ వీడియోకి సంబంధించి నోటిఫికేషన్ రాకపోతే నేను లింక్స్ అనేది నేను పైన కార్డ్స్లో అయితే వదిలేస్తాను. సో అక్కడ నుంచి ఆ వీడియో చూసి మీరు గివ్ అవేలు అయితే పార్టిసిపేట్ చేయగలరు. సో ఈరోజు టెక్ న్యూస్లోకి అయితే మనం వెళ్ళిపోదాం. సో మొదటి న్యూస్ వచ్చేసరికి మనకి సోనీ నుంచి, సోనీ ఎక్స్పీరియా సిరీస్ని వచ్చేసరికి మనకి MWC ఈవెంట్లో అయితే తీసుకురాబోతుంది మన అందరికీ తెలుసు. ఇప్పుడు వచ్చేసరికి మనకి ఇక్కడ ఏదైతే ఎక్స్పీరియా L3 ఈ మొబైల్ కూడా మనకి ఇక్కడైతే తీసుకురాబోతున్నారని చెప్పి అయితే సమాచారం అయితే ఉంది. దీనికి సంబంధించి మనకి స్పెక్స్ ప్రైజెస్ అయితే లీక్ అయినాయి అనమాట. స్పెక్స్ కనుక చూసుకుంటే L3 మనం డిస్ప్లే వచ్చేసరికి 5.7 inches ఉంటుంది. ఇది మనకి 18:9x పెట్టేషన్తో మనకి HD+ డిస్ప్లే ఉంటుంది, ఫుల్ HD అయితే కాదు. స్టోరేజ్ చూసుకుంటే మనకి 32 GB ఉంటుంది, ర్యామ్ చూసుకుంటే 3 GB ఉంటుంది. ప్రాసెస్ చూసుకుంటే ఏ ప్రాసెసర్ అనేది వీళ్ళైతే మెన్షన్ చేయట్లేదు. వీళ్ళు పెట్టిన ప్రైస్ సెగ్మెంట్లో కనుక చూస్తే వీళ్ళు 450 ప్రాసెసర్ అయితే తీసుకొచ్చే ఛాన్స్ అయితే ఉంది. రేర్ సైడ్ కెమెరా చూసుకుంటే మనకి డ్యూయల్ కెమెరా సెటప్ కనిపిస్తుంది. ఒకసారి 13 MP, ఇంకోటిసారికి 2 MP. ఫ్రంట్ కెమెరా ఒకసారికి 8 MP ఉంటుంది. ఆండ్రాయిడ్ 5తో మనకి ఇది అవుట్ ఆఫ్ బాక్స్ లభిస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 3400mAh బ్యాటరీ అనేది ఉండబోతుందని తెలుస్తుంది అనమాట. ఇంకా ఈ మొబైల్ ప్రైస్ కనుక చూసుకుంటే వీళ్ళు యూరోప్ ప్రైస్ని మన ఇండియన్ ప్రైస్తో కన్వర్ట్ చేసి చూసుకుంటే దీని మొబైల్ ప్రైస్ వచ్చేసరికి వీళ్ళు 15,900 రూపాయల వరకు ఈ మొబైల్ ప్రైస్ అయితే పెట్టొచ్చు అని చెప్పి అర్థమవుతుంది అనమాట. సో చూడాలి ఈ మొబైల్స్ని మనకి ఇండియాలో అయితే వీళ్ళు తీసుకొచ్చే ఛాన్స్ అయితే ఉంది ఈ ఇయర్ చూసుకుంటే. సో తర్వాత న్యూస్ వచ్చేసరికి మన శాంసంగ్ నుంచి, శాంసంగ్ S10 ఫ్యామిలీని అలాగే వచ్చేసరికి అక్కడ మనకి వాచెస్ని, బడ్స్ని, ఫిట్నెస్ బ్యాండ్ని, సో ఇలాగ చాలా అయితే 20 తారీఖున అయితే లాంచ్ అయిపోతుంది కదా. సో దీనికి సంబంధించి వీళ్ళు US వచ్చేసరికి పాప స్టోర్ని అయితే పెట్టాలని చెప్పి అయితే వీళ్ళైతే చూస్తున్నట్టుగా అర్థమవుతుంది అనమాట. వీళ్ళు డెడికేటెడ్గా ఒక ప్లేస్ని అయితే వీళ్ళైతే కొన్ని స్టోర్స్ నుంచి అయితే తీసుకుంటారు. బెస్ట్ బై అలాగే అక్కడ ఏవైతే పాపులర్ స్టోర్స్ ఉన్నాయో వీటిలో డెడికేటెడ్గా వీళ్ళైతే ప్లేస్ని అయితే తీసుకుంటారు. తీసుకుని అక్కడ వీళ్ళు పాపప్ స్టోర్స్ అయితే వీళ్ళు పెట్టాలని చెప్పి అయితే చూస్తున్నారు అనమాట. యాపిల్ కూడా అక్కడ వచ్చేసరికి ఇదే రకంగా అయితే చేస్తుంటుంది. అదే రకంగా వీళ్ళు వచ్చేసరికి శాంసంగ్ పాపప్ స్టోర్స్ని అక్కడ పెట్టి ఏవైతే ఇప్పుడు వీళ్ళు తీసుకురాబోతున్న ఈ ప్రోడక్ట్స్ ఉన్నాయో వీటిని అక్కడైతే స్టోర్లో సేల్లోకి అయితే తీసుకురావాలని చెప్పి వీళ్ళైతే చూస్తున్నట్టుగా అర్థమవుతుంది. అలాగే మనకి శాంసంగ్ ఒక 2 tabs అయితే ఈ రోజు అయితే అనౌన్స్ చేసింది. ఈ ట్యాబ్స్కి సంబంధించి మనకి స్పెక్స్, ప్రైజెస్ మొత్తం అన్ని అయితే మనకి బయటకు అయితే వచ్చినాయి. ఈ ట్యాబ్స్ వచ్చేసరికి మనకి ఈ Q1 మనకి వీళ్ళు సేల్లోకి అయితే తీసుకురాబోతున్నట్టుగా సమాచారం అయితే ఉంది. సో ఈ ట్యాబ్ S5e అలాగే వచ్చేసరికి ట్యాబ్ A 2019 edition అని చెప్పి 2 tabs అయితే వీళ్ళైతే అనౌన్స్ చేశారు. ఏదైతే ట్యాబ్ S5e ఉందో ఇది వచ్చేసరికి మనకి ఇప్పుడు లైట్ ఎడిషన్ అని చెప్పాలి. వీళ్ళు ట్యాబ్ S5ని అయితే తీసుకురాబోతారు. సో దానికి ముందు వీళ్ళు లైట్ ఎడిషన్ అయితే వీళ్ళు ఇక్కడ అనౌన్స్ చేసినట్టుగా అర్థమవుతుంది. ఏ విధంగా అయితే మనకి S10e తీసుకురాబోతున్నారు లైట్ ఎడిషన్ని, అలాగే ట్యాబ్లో కూడా వీళ్ళు S5 సిరీస్లో చూసుకుంటే ట్యాబ్లో, సో వీళ్ళు S5e అయితే వీళ్ళు అనౌన్స్ చేశారు. సో ఇక్కడ మనం స్పెక్స్ కనుక చూసుకుంటే ఏదైతే ట్యాబ్ S5e స్పెక్స్ కనుక చూసుకున్నట్టయితే ఇది డిస్ప్లే వచ్చరికి మనకి 10.5 inches వైడ్ క్వాడ్ HD+ డిస్ప్లే అనేది ఉంటుంది అనమాట. ఇది సూపర్ MOLED డిస్ప్లే. ఇంకా స్టోరేజ్ చూసుకుంటే ఇందులో మనకి 2 variants అయితే ఉన్నాయి, 4GB 64GB అలాగే 6GB 128GB. ఇంకా ప్రాసెసర్ చూసుకుంటే Snapdragon 670 ప్రాసెసర్ అయితే యూజ్ చేయబోతున్నారు. రేర్ సైడ్ కెమెరా చూసుకుంటే మనకి 13 MP ఉంటుంది. ఫ్రంట్ కెమెరా వచ్చరికి 8 MP ఉంటుంది. ఈ కెమెరాస్ వచ్చరికి ఏదైతే రేర్ కెమెరా ఉంది ఇది వచ్చరికి మనకి 4K 30 frames అయితే రికార్డ్ అయితే చేస్తుంది అంటున్నారు. ఇంకా అలాగే మనం OS చూసుకున్నట్టయితే మనకి ఆండ్రాయిడ్ 5తో ఇది మనకి అవుట్ ఆఫ్ బాక్స్ లభిస్తుంది అనమాట. అలాగే ఇందులో మనకి ఏదైతే యూజ్ చేసిన UI ఉందో ఇది మనకి UI అయితే ఇది లభిస్తుంది. అలాగే బ్యాటరీ చూసుకున్నట్టయితే 7040mAh బ్యాటరీ అనేది ఉంటుంది. ఇది టైప్ సి పోర్ట్ వస్తుంది, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. అలాగే ఇందులో బిల్టింగ్ మనకి శాంసంగ్ డెక్స్ అలాగే బిక్స్బైతో 2.0 వర్షన్తో అయితే 1KG Dolby Atmos స్టీరియో సపోర్ట్ కూడా వీళ్ళైతే తీసుకొచ్చారు. ఇంకా వీటిలో మనం చూసుకుంటే 2 variants ఉన్నాయి, వైఫై వేరియంట్ అలాగే సెల్యులర్ వేరియంట్. సో వైఫై వేరియంట్ మనకి బేస్ వేరియంట్ కనుక చూసుకున్నట్టయితే దీని ప్రైస్ వచ్చేసరికి 38,599 రూపాయలు. దీని ప్రైస్ అయితే యూరోప్ ప్రైస్ అయితే ఉంది. అలాగే మనకి ఏదైతే సెల్యులర్ వేరియంట్ ఉందో దీని ప్రైస్ చూసుకుంటే మనకి 34,000 రూపాయల వరకు ఈ సెల్యులర్ వేరియంట్ అయితే ఉండబోతుంది అనమాట. ఇంకా అలాగే మనకి ట్యాబ్ A 2019 edition కనుక చూసుకుంటే ఇది రీఫ్రెష్ ఎడిషన్ అని చెప్పాలి. ఆల్రెడీ మనకి ట్యాబ్ A నేనైతే ఒకటి అన్బాక్స్ చేశాను కదా లాస్ట్ ఇయర్ వచ్చేసరికి 2018 edition అది. సో దానికి రీఫ్రెష్ ఎడిషన్ అనమాట. సో అక్కడ వచ్చేసరికి మనం 450 ప్రాసెసర్ వాడారు, ఇక్కడ వచ్చేసరికి మనకి ఎక్సినోస్ ప్రాసెసర్ వాడారు. ఇది మనకి చూసుకుంటే డిస్ప్లే వచ్చేసరికి 10.1 inches TFT డిస్ప్లే అనేది ఉంటుంది. స్టోరేజ్ చూసుకుంటే 32 GB ఉంటుంది, ర్యామ్ చూసుకుంటే 2 GB ఉంటుంది. ప్రాసెసర్ చూసుకుంటే మీరు ఎక్సినోస్ 7904 ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు. ఇది లేటెస్ట్ ప్రాసెసర్, మనకి ఆల్రెడీ M30 అలాగే M20 కూడా సేమ్ ప్రాసెసర్ అయితే యూజ్ చేయబోతున్నారు. 450 ప్రాసెసర్ కన్నా బెటర్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు లాస్ట్ ఇయర్ వీళ్ళు తీసుకొచ్చిన ట్యాబ్తో కంపేర్ చేసుకొని చూస్తే. ఇంకా మనకి ఇది ఆండ్రాయిడ్ 5తో మనకి ఇది అవుట్ ఆఫ్ బాక్స్ అలాగే 1 UI అయితే వస్తుంది. ఇక మనం ఇందులో కెమెరాస్ కనుక చూసుకుంటే మనకి ఏదైతే ఫ్రంట్ కెమెరా ఉందో ఫ్రంట్ కెమెరా వచ్చరికి 5 MP ఉంటుంది, బ్యాక్ కెమెరా వచ్చరికి 8 MP ఉంటుంది.
బ్యాటరీ చూసుకున్నట్టయితే 6150 mAh బ్యాటరీ అనేది ఉంటుంది. ఇది కూడా మనకి టైప్ సి పోర్ట్ అయితే వస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉందా లేదనేది ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఇంక ఇందులో కూడా మనకి 2 వేరియంట్స్ అయితే ఉన్నాయి. ఒకసారికి సెల్యులర్ వేరియంట్, ఇంకోటిసారికి వైఫై వేరియంట్. ఏదైతే వైఫై వేరియంట్ ఉందో దీని ప్రైస్ వచ్చేసరికి 16,922 రూపాయలు పెట్టారు. యూరప్ ప్రైస్ని ఇండియన్ ప్రైస్ కన్వర్ట్ చేసి చెప్తున్నాను. ఇంకోటి మనకి ఏదైతే సెల్యులర్ వేరియంట్ ఉందో ఇది వచ్చేసరికి మనకి 21,757 రూపాయలు దీని ప్రైస్ అయితే పెట్టారు. సో లాస్ట్ ఇయర్ తీసుకొచ్చిన ఏదైతే ట్యాబ్తో కంపేర్ చేస్తే ఈ ట్యాబ్ మనకి కొంచెం బెటర్గా ఉందని చెప్పొచ్చు ప్రైజెస్ విషయంలో. సో వైఫై వేరియంట్ మీరు తీసుకున్నారంటే మీకు దగ్గర దగ్గర 17,000 రూపాయలకి అయితే తీసుకొస్తున్నారు. ప్రాసెసర్ కూడా మంచి ప్రాసెసరే, పర్వాలేదు. మరి 450 అన్నా కొంచెం బెటర్ ప్రాసెసర్ ఇది. సో ఇదే ప్రైజెస్లో మన ఇండియాలోకి ఏమైనా తీసుకొస్తారేమో చూడాలి. ఈ రెండు వచ్చేసరికి మనకి ఇండియాలోకి అయితే తెచ్చే ఛాన్స్ అయితే ఉంది. తర్వాత అలాగే మనకి సామ్సంగ్ నోట్ 9 వచ్చేసరికి ఇప్పుడు మనకి ఫిబ్రవరి సెక్యూరిటీ ప్యాచ్ అయితే రోల్ అవుట్ అవుతుంది. ప్రస్తుతానికి వచ్చేసరికి రష్యాలో ఇదైతే రోల్ అవుట్ అయితే అవుతుంది. త్వరలో వచ్చేసరికి మనకి గ్లోబల్గా మనకి అన్ని మొబైల్స్కి ఫిబ్రవరి సెక్యూరిటీ ప్యాచ్ అయితే రాబోతుంది. సో సామ్సంగ్ని విషయాల్లో చూస్తే కొంచెం ముచ్చటే వస్తుంది. ఈ మధ్య తొందరగా మనకి సెక్యూరిటీ ప్యాచ్లు కొన్ని అప్డేట్స్ అయితే చాలా స్పీడ్గా అయితే ఇస్తుంది. సో ఇదే స్పీడ్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ వీళ్ళు నెంబర్ 1 అవడం గ్యారంటీ. అలాగే మనకి సామ్సంగ్ నోట్ 8 కూడా మనకి ఆండ్రాయిడ్ పై టేబుల్ రామ్ అయితే రోల్ అవుట్ అయితే అవుతుంది. ప్రస్తుతానికి వచ్చేసరికి ఇది మనకి బుల్గారియా, స్లోవాకియాలోనే మాత్రమే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే రోల్ అవుట్ అవుతుంది అనమాట. త్వరలో మనకి వచ్చేసరికి అన్ని కంట్రీస్లోకి ఈ అప్డేట్ అనేది వస్తుంది. ప్రస్తుతానికి వచ్చేసరికి మనకి బీటా 5 అప్డేట్ అయితే ఆల్రెడీ రన్ ఉందనమాట. మనం సామ్సంగ్ మెంబర్స్లోకి వెళ్ళి ఈ బీటా వర్షన్ అయితే మనం డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. బట్ వచ్చేసరికి చాలా బగ్స్ అయితే ఉంటాయి, మీరు డౌన్లోడ్ అయితే చేసుకోమకండి. ఇంకా తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి యాపిల్ నుంచి, యాపిల్ ఫెస్టివల్ సేల్స్ వచ్చేసరికి అమెజాన్ అయితే తీసుకొచ్చింది. మనకి 15వ తారీఖు నుంచి అంటే నిన్నటి నుంచి 21వ తారీఖు వరకు మనకి ఫెస్టివల్ సేల్స్ అయితే నడుస్తున్నాయి. ఇక్కడ వచ్చేసరికి చెప్పుకోదగ్గ నాకైతే ఆఫర్స్ అయితే ఏమీ కనిపించలేదు. సో ఇక్కడ వీళ్ళొచ్చరికి డిస్కౌంట్స్, ఆఫర్స్, సో చాలా అయితే ఇస్తున్నారు కానీ ప్రొడక్ట్సరికి ఏది మనకైతే అంత యూస్ఫుల్గా అయితే అనిపించలేదు. మీరు ఏమైనా యాపిల్ మొబైల్స్ కానీ లేకపోతే ల్యాప్టాప్స్ కానీ ట్యాబ్స్ కానీ ఐప్యాడ్స్ కానీ ఏమైనా తీసుకోవాలనుకుంటే ఒకసారి మీరు అమెజాన్లోకి వెళ్ళి మీరు ఈ ఆఫర్లు ఏమున్నాయి అనేది మీరు చూసి తీసుకోవచ్చు. అలాగే మనకి యాపిల్ ఒకసారికి ఇప్పుడు వాట్సాప్ బిజినెస్ అయితే బీటా వర్షన్ అయితే వచ్చిందనమాట. వాట్సాప్ బిజినెస్ అనేది మనకి లాస్ట్ ఇయర్ అంటే 2018 జనవరిలోనే ఆండ్రాయిడ్ ఒక అయితే వచ్చింది. ఇప్పుడు వరకు మనకి యాపిల్లోకి అయితే ఈ వాట్సాప్ బిజినెస్ అయితే రాలేదు. సో ఇప్పుడు వచ్చేసరికి వాట్సాప్ బిజినెస్ బీటా వర్షన్ వచ్చేసరికి ఇప్పుడు మనకి ఐఫోన్స్ ఉన్నాయి, వీటికి కూడా ఇప్పుడు రోల్ అవుట్ అయితే అవుతుంది. ఇంకా అలాగే మనకి యాపిల్ వీడియో స్ట్రీమింగ్ సర్వీస్ని తీసుకురాబోతుందని గతంలో నేను టెక్ న్యూస్లో అయితే చెప్పాను. ఇది మనకి ఏప్రిల్ నెలలో రావచ్చని చెప్పేసి అప్పుడైతే మనకి రూమర్స్ అయితే ఉన్నాయి. బట్ ఇప్పుడు వచ్చేసరికి ఇది ఏప్రిల్ నెలలో అయితే వీళ్ళు ఈ స్ట్రీమింగ్ సర్వీస్ని అయితే తీసుకురావట్లేదు. వీళ్ళు సమ్మర్లో ఈ స్ట్రీమింగ్ సర్వీస్ని లాంచ్ చేస్తున్నట్టుగా వీళ్ళైతే చెప్తున్నారనమాట. సో ఈ స్ట్రీమింగ్ సర్వీస్ ఏ విధంగా అయితే మనకి నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియోస్ ఎలా ఉంటాయో సో అదే రకంగా ఇది అయితే ఉంటుంది. వీళ్ళు ఏదైతే యాపిల్ టీవీస్ ఉంటాయో ఇందులో వచ్చేసరికి వీటిని ఫ్రీగా తీసుకురాబోతున్నట్టుగా సమాచారం అయితే ఉంది. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి షౌమీ నుంచి, షౌమీ రెడ్మీ నోట్ 7 ప్రో ఈ మొబైల్ ఎప్పుడు వస్తుందని చెప్పి మనం అందరం వెయిట్ చేస్తున్నాం కదా. సో ఈ మొబైల్ వచ్చేసరికి మనకి MI 9 అయితే వీళ్ళైతే లాంచ్ చేయబోతున్నారు 20వ తారీఖున. ఆ తర్వాత వెంటనే ఈ మొబైల్ని అయితే వీళ్ళు లాంచ్ చేయొచ్చు అని చెప్పి ఇక్కడ సమాచారం ఉంది. మైబీ ఇది మనకి MWC ఈవెంట్లో ఏమైనా తీసుకొస్తారేమో చూడాలి. సో నెక్స్ట్ మంత్ అంటే మార్చి నెలలో మనకి ఇండియాలో అయితే ఈ మొబైల్ని అయితే లాంచ్ చేస్తారని చెప్పి ఇక్కడ అయితే సమాచారం అవుతుంది. మనకి MI 9 ఏదైతే ఉందో ఈ MI 9 కూడా కనుక చూసుకుంటే ఈ మొబైల్ సంబంధించి మనకి 3 కెమెరాలు అయితే ఉంటాయని చెప్పి గతంలో మనం చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు ఈ కెమెరాస్ సంబంధించి మనకి స్పెక్స్ అయితే బయటకు వచ్చినాయి. సో ఈ కెమెరాస్లో మనం మెయిన్ కెమెరా చూసుకుంటే వీళ్ళు 48 MP సెన్సార్ అయితే యూజ్ చేశారు. ఇది వచ్చరికి మనకి సోనీ IMX 586 ఈ సెన్సార్ని అయితే యూజ్ చేశారు. సో ఇది వచ్చరికి మనకి లో లైట్ కండిషన్లో వచ్చరికి 12 MP కన్వర్ట్ అయ్యి మనకి మంచి బ్రైట్ పిక్చర్ అయితే ఇస్తుందని చెప్పి వీళ్ళైతే అంటున్నారు. దీని అపాచర్ చూసుకుంటే మనకి 1.75 అపాచర్ అయితే ఉంటుంది. ఇక సెకండ్ కెమెరా వచ్చరికి మనకి 16 MP, దీని అపాచర్ చూసుకుంటే 2.2 ఉంటుంది. ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అంటున్నారు. ఇది మనకి 170 వైడ్లో అయితే మనకి ఇది పిక్చర్స్ని అయితే తీసుకుంటుంది. అలాగే ఒకసారి మనకి మైక్రో షార్ట్స్ ఏవైతే పిక్చర్స్ ఉంటాయో చిన్న చిన్న మైక్రో పిక్చర్స్ కూడా ఇదైతే షూట్ చేస్తుంది అంటున్నారు. ఇంకా మూడో కెమెరా వచ్చరికి మనకి 12 MP, ఇది మనకి అపాచర్ చూసుకుంటే 2.2 ఉంటుంది. ఇది మనకి టెలిఫోటో లెన్స్ అనమాట. ఇది 2x ఆప్టికల్ జూమ్కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక ఫ్రంట్ కెమెరా వచ్చరికి 20 MP అయితే ఉండబోతుంది. ఇంకా ఇది వచ్చరికి మనకి మొబైల్ ఏదైతే ఉందో మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తో అయితే వస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ కనుక చూసుకుంటే గతంలో వీళ్ళు తీసుకొచ్చిన MI 8 కూడా మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అయితే తెచ్చారు. దాంతో కంపేర్ చేసుకుంటే ఇది మనకి 40% మనకి సైజ్ అనేది చిన్నది ఉంటుందని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు. ఇంకా ఇది మనకి సూపర్ AMOLED డిస్ప్లేతో అయితే వస్తుంది. అంతేకాకుండా ఇది మనకి స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్తో వస్తుంది. ఇది వచ్చరికి మనకి 7 nm బిల్డ్ అయిన లేటెస్ట్ ప్రాసెసర్ అనమాట. ఇంకా అలాగే వచ్చరికి మనకి రెడ్మీ రాబరీకి సంబంధించిన న్యూస్ అయితే ఒకటి బయటకు వచ్చింది. వీళ్ళు 13వ తారీఖు రెడ్మీకి మొబైల్స్ సంబంధించిన ఒక ట్రక్ని అయితే వీళ్ళు హైజాక్ చేసి అంటే దాన్ని వచ్చేసరికి ఒక పక్కకు లాగే డ్రైవర్ ఎవరైతే ఉన్నారో డ్రైవర్ని కొన్ని పంచులు వేసి అంటే కొట్టేసి తను తీసుకెళ్లి చెట్టు కట్టేసి అందులో ఉన్న ఏవైతే ట్రక్లో ఉన్న రెడ్మీ మొబైల్స్ ఉన్నాయో ఈ రెడ్మీ మొబైల్స్ని వచ్చేసరికి దొంగిలించారనమాట. ఆ రెడ్మీ మొబైల్స్ని మొత్తాన్ని ఇంకో ట్రక్లోకి అయితే లోడ్ చేసి అక్కడ నుంచి అయితే ఆ రెడ్మీ మొబైల్స్ని తీసుకెళ్ళిపోయినట్టుగా అయితే ఇక్కడైతే సమాచారం ఉంది. ఆ మొబైల్స్ కాస్ట్ కనుక చూసుకుంటే 1 crore వరకు అంటే 1 crore రూపాయల వరకు వీటి కాస్ట్ అయితే ఉంటుందంట.
సో ఇందులో చూసుకుంటే మనకి 6,000 రూపాయల బేస్ వేరియంట్ మొబైల్స్ కానుంచి 14,000 రూపాయల మొబైల్స్ వరకు ఇందులో ఉన్నట్టుగా అయితే సమాచారం అయితే ఉంది. సో వీళ్ళొస్తరికి శ్రీనగర్ నుంచి కొలకత్తా అయితే తీసుకెళ్తున్నారు ఈ ట్రక్ ని. ఈ మధ్యలో ఆంధ్రప్రదేశ్లో మనకి గోవరావం అనే విలేజ్ లో వచ్చేసరికి ఈ ఇన్సిడెంట్ అయితే జరిగిందనమాట. సో ఈ విధంగా అయితే మనకైతే సమాచారం అయితే వచ్చింది. సో ఇప్పుడు ఇది ఎవరైతే వీళ్ళు ఉన్నారో వీటి మీద అయితే ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. డ్రైవర్ అయితే ఇవన్నీ చెప్తున్నారు, డ్రైవర్ని కట్టేసుంటే ఆ విలేజ్లో ఉన్న వాళ్ళు వచ్చి కట్లిప్పినట్టుగా తర్వాత పోలీసులకు ఇన్ఫార్మ్ చేసినట్టుగా ఈ మనకి టైమ్స్ ఆఫ్ ఇండియా అయితే ఈ విధంగా అయితే న్యూస్ని అయితే ఇచ్చింది. సో ఇప్పుడు వీటిని మనం ట్రేస్ చేయడం అవుతుందంటే ఖచ్చితంగా అవుతుంది. ఐఎంఏ నెంబర్ని ఆధారం చేసుకొని వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళని ట్రేస్ చేసి పట్టుకోవాలంటే చాలా ఈజీయే. బట్ ఒకసారికి వీరు ఎలా పట్టుకుంటారు ఏంటి అనేది చూడాల్సి ఉంటుందన్నమాట. ఇక అలాగే మనకి MIUI 10 గ్లోబల్ రామ్ సంబంధించి మనకి సోర్స్ ఫైల్స్ అయితే బయటకు వచ్చినాయి. ఇందులో కనుక చూసుకుంటే వీళ్ళు డార్క్ మోడ్ని అయితే వీళ్ళు ఏదైతే సెట్టింగ్స్లోని మెను ఉంటుందో దీంట్లో అయితే ఇంక్లూడ్ చేస్తున్నారు. సో ఇది మనకి ఆల్రెడీ ఆండ్రాయిడ్ క్యూలో కూడా సేమ్ ఇదే ఫీచర్ని అయితే ఆండ్రాయిడ్ క్యూలో తీసుకురాబోతున్నారు. అదే ఫీచర్ని వీళ్ళు MIUI 10 కూడా వీళ్ళు ఇంక్లూడ్ చేసి తీసుకొస్తున్నట్టుగా సమాచారం ఉంది. అలాగే మనకి ఇందులో ఏదైతే MIUI 10 బీటా గ్లోబల్ రామ్ ఉందో, సో ఇందులో చూసుకుంటే వీళ్ళు MI Pay ఫీచర్ ఉంటుందో ఆ ఫీచర్ కూడా వీళ్ళు ఇంక్లూడ్ చేసి కొన్ని మొబైల్స్కి అయితే తీసుకురాబోతున్నట్టుగా సమాచారం అయితే ఉంది. సో ఏ విధంగా అయితే గూగుల్ పే అలాగే సామ్సంగ్ పే తీసుకొస్తున్నారో అదే విధంగా వీళ్ళు ఇకపై రాబోయే అప్డేట్లో కొన్ని మొబైల్స్కి స్పెసిఫిక్గా వీళ్ళు ఈ MI Pay అయితే తీసుకొస్తున్నట్టుగా ఈ బీటా రామ్ ద్వారా అయితే తెలుస్తుంది అనమాట. తర్వాత న్యూస్ వస్తారు మన రియల్మీ నుంచి. Realme 2 Pro ఈ మొబైల్ ప్రైస్ అనేది ఇప్పుడైతే డ్రాప్ అయింది. ఇప్పుడు ఏదైతే మనకి 4GB 64GB వేరియంట్ ఉందో దీని ప్రైస్ వస్తారు మనకి 12,990 రూపాయలకి అయితే లభిస్తుంది, అంటే 1,000 రూపాయలు అయితే తగ్గింది. అలాగే మనకి 6GB 64GB వేరియంట్ కనుక చూసుకున్నట్టయితే దీని ప్రైస్ వస్తారు మనకి 14,990 రూపాయలు అయితే ఉంది. సో మీరు తీసుకోవాలనుకుంటే 4GB 64GB అయితే తీసుకోవచ్చు, 12,990 రూపాయలు ఇప్పుడు ప్రైస్ అయితే ఉంది. తర్వాత న్యూస్ వస్తారు మనకి మోటరోలా నుంచి. మోటరోలా మోటో G6 Play అలాగే మనకి మోటో Z3 Play ఈ మూడు మొబైల్స్కి వచ్చరికి ఇప్పుడు మనకి ఆండ్రాయిడ్ 5 అప్డేట్ అయితే రోల్ అవుట్ అవుతుంది. సో ప్రస్తుతానికి వచ్చరికి ఇది మనకి బ్రెజిల్లో అయితే ఇది రోల్ అవుట్ అవుతుంది. త్వరలో వచ్చేసరికి అన్ని మొబైల్స్కి అంటే మన అన్ని గ్లోబల్గా అయితే అన్ని మొబైల్స్కి ఇది రోల్ అవుట్ అయితే రానుందనమాట. సో ఇంతే ఫ్రెండ్స్ నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు, అలా యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయబోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది, సో దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలా మీ సలహా సందేహాలు ఉంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.